హుజూరాబాద్ బరిలో ఎవరెవరు అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు? ఏ సామాజిక వర్గానికి ఎంత బలం ఉంది? సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని హుజూరాబాద్ టికెట్ను కేసీఆర్ ఫైనల్ చేయనున్నారా? గత ఎన్నికల కంటే భిన్నంగా ఈ బైపోల్లో కేసీఆర్ వ్యూహాలు ఉండబోతున్నాయా? హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం గులాబీ బాస్ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సామాజిక సమీకరణాలను అంచనా వేసుకుంటూ స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన కేసీఆర్ నియోజకవర్గంపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. నోటిఫికేషన్ షెడ్యూల్ కోసం వేచి చూడకుండా తన వ్యూహాలను అమలు పరుస్తున్నారు. అసలే ఏటల్ను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గం, అక్కడ ఆయనకు మంచి పట్టుంది. అందుకే ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఎన్నికల నాటికి అక్కడ పరిస్థితులను తమకు పాజిటివ్ గా మార్చుకోవాలని కసిగా పనిచేస్తున్నారు. అందుకు అవసరమైన ఎత్తుగడలను వేస్తున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న సామెతను అమలు పరుస్తున్నారు. హుజూరాబాద్ లో ఆయా సామాజిక వర్గాల వారీగా ఉన్న ఓటర్ల లెక్కలు తీశారు. మొత్తం ఓటర్లు 2,26,553 మంది ఉండగా ఇందులో పురుషులు 112,808, ఇక మహిళా ఓటర్లు 113,744 మంది ఉన్నారు. బీసీ ఓటర్ల సంఖ్య 100,000 పైచీలకు ఉంది. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 22,600, 300 కాపులు 29,100, పద్మశాలీలు 26,350, గౌడ్స్ 24,200, ముదిరాజులు 23,220, గొల్లలు 22,150, రజకులు 7,600, నాయి బ్రాహ్మణులు 3,300, మైనారిటీలు 5,100, మాదిగులు 35,600, మాలలు 11,100, ఎస్టీలు 4,220, ఇతరులు 12,013 మంది ఉన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి ఆయా సామాజిక వర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలకు హుజూరాబాద్ లో బాధ్యతలు అప్పగించారు. ఇక హుజూరాబాద్ లో టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువైంది. ఇప్పటినుంచే అధినేత కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర కూడా పైరువీలు మొదలుపెట్టారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సతీమణి, సరోజినీదేవి, ప్రణయ్ బాబు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లు టికెట్ కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కౌశిక్ రెడ్డికి గత ఎన్నికల్లో 62,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరడంతో టికెట్ అతనికే ఇస్తారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు ఏటల చేరికతో అసంతృప్తిగా ఉన్నారు పెద్దిరెడ్డి. ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని టికెట్ కోరవచ్చన్న ప్రచారమూ సాగుతోంది. ఇక సీనియర్ లీడర్ రమణ ఇటీవలే టీఆర్ఎస్ లో చేరారు. బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన నేత కావడంతో టికెట్ రేస్ లో రమణ కూడా ఉన్నారని ప్రచారం. ఒకవేళ టికెట్ రాకపోయినా బీసీల్లో పద్మశాలీలు ఎక్కువగా ఉండడంతో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్లు భారీగా వస్తాయని చర్చ. మరో సీనియర్ లీడర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు కూడా ప్రచారంలో ఉంది. ఏటల రాజేందర్ బీసీ అని చెబుతున్నాడు కాబట్టి ఎస్సీ సామాజిక అభ్యర్థిని బరిలో దింపాల్సి వస్తే గులాబీ బాస్ కడియం శ్రీహరి వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హుజూరాబాద్ లో సామాజిక ఫార్ములానే అమలు చేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని టికెట్ ఫైనల్ చేయనున్నారు. సామాజిక వర్గాల లెక్కలు తీసి వాటి ప్రకారం ఆయా వర్గాల నేతలకు బలగాన్ని మొత్తం దింపి ఏటల కోటలో ఫలితం కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నారు.